నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో మదర్ తెరీసా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు మదర్ తెరీసా ఫౌండేషన్ చైర్మన్ కొలన్ శ్రీనివాసరెడ్డి హాజరై రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్న మదర్ తెరీసా విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. తదనంతరం కొలన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మదర్ తెరీసా 1910 ఆగస్టు 26 తారీఖున అల్బేనియా దేశంలో స్కోము పట్టణంలో జన్మించారు అని చెప్పారు. వారికి రోమన్ క్యాథలిక్ చర్చిలో మదర్ తెరీసా చిన్నతనం నుండే సేవా కార్యక్రమాలలో పాల్గొని ముఖ్యంగా ఎయిడ్స్ క్షయ కుష్ఠ రోగులకు సేవలు చేసేదని చెప్పారు. అక్కడి నుంచి కూడా మేము మీ యొక్క కుటుంబ సభ్యులుగా నన్ను చూసుకుంటారు, అదేవిధంగా ఆదరించాలని తెలియజేస్తూ పిల్లవేళ మీకు అందుబాటులో ఉండి నాయన కృషి చేస్తానని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క మరొక అడుగుదలలో రాజకల్ప ఇంట్రెస్ట్గా రాజకీయ మార్గదర్శనం పెట్టి ఆమెను చూసినప్పుడల్లా మనం గుర్తు చేసుకునేటువంటి సభ్యులందరూ కూడా మరొకసారి అభినందిస్తూ ఇక ముందు కూడా ఇంటికి కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ ముందుకు.